హాయ్ గాయ్స్, ఇది కుకింగ్ వీడియో అయితే కాదు. సో ఈ మధ్య ఫ్లిప్కార్ట్ వాళ్ళు షాప్సీ అనే యాప్ లాంచ్ చేశారు కదా, ఆ యాప్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, నేను షాప్సీలో కొన్ని ఐటమ్స్ కార్ట్లో పెట్టాను. సో కార్ట్లో పెట్టకముందు ఒక రేట్ ఉంది, కార్ట్లో పెట్టిన తర్వాత ఒక రేట్ ఉంది. చూడండి, ఈ ఫేస్ వాష్ అనేది 215 రూపాయలు చూపిస్తుంది. దాన్ని నేను కార్ట్లో పెట్టి ఉంచాను సేఫ్ ఫర్ లీటర్లో. ఇప్పుడు దాన్ని మనం కనుక దాన్ని కార్ట్లోకి యాడ్ చేయగానే దాని యొక్క ప్రైస్ అనేది పెరిగిపోతుంది. చూసారు గైస్, అది 170 రూపాయలు అయిపోయింది సింపుల్గానే. అలాగే ఇప్పుడు వేరే ప్రోడక్ట్ చూడండి, 152 రూపాయలు ఉంది అది. సో ఇది మనం కార్ట్లోకి యాడ్ చేయగానే దాని వాల్యూ అనేది 191 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు చూడండి గైస్, సో ఈ సోప్ కనిపిస్తుందా, 138 రూపాయలు సోప్ అండి. ఈ 138 రూపాయలు సోప్ మన కార్ట్లో యాడ్ చేయగానే మనకి 173 రూపాయలు చూపిస్తుంది. సో ఇది ఫేక్ అని మనం అనాలా, లేకపోతే కొనడానికి వర్త్ అనాలా చెప్పండి. సో మళ్ళీ ఫ్రీ షిప్పింగ్, ఫ్రీ ఎన్సీ డెలివరీ ఛార్జెస్ పెడుతున్నారు 570. నాకు ఏమో ఇవే 4 ప్రొడక్ట్స్ ఇవే క్వాంటిటీతో ఇవే ఎంఆర్పీతో ఫ్లిప్కార్ట్లో చూస్తే ఇక్కడ షాప్సీ మీద 100 రూపాయలు ఎక్కువ చూపిస్తున్నారు. సో ఈ 2 యాప్స్లో ఏది బెటరో మీరే చూసి మీరే చెప్పండి. సో నేను ఏది ఫేక్ అనను. సో ఫేకా లేకపోతే మార్కెటింగ్ అలా చేస్తున్నారా, లేకపోతే మనల్ని ఎదురోళ్ళం చేస్తున్నారా అనేది మీరే కామెంట్ సెక్షన్లో తెలపండి. సో షాప్సీలో బయింగ్ వర్తా కాదా అనేది కూడా మీరే చెప్పాలి. చూడండి సార్, ఫ్లిప్కార్ట్లో కూడా సేమ్ ప్రొడక్ట్స్ చూడండి. ఇక్కడ ఏకంగా 251, 170 చూసారా, ఏకంగా ఎక్కువ ఉన్న రేట్లు 269 వరకు వెళ్ళిపోయిందండి. సో ఇక్కడ కార్ట్లోనేమో 863 రూపాయలు ఉంది ఫ్లిప్కార్ట్లో. సేమ్ అదే 4 ప్రొడక్ట్స్ షాప్సీలోనేమో 749 రూపాయలు అండి. ఆల్మోస్ట్ 100 రూపీస్ ప్లస్ నాకు డిఫరెన్స్ చూపిస్తుంది. సేమ్ ప్రొడక్ట్స్, సేమ్ అడ్రస్కి, సేమ్ లొకేషనే, ఎక్కడ కూడా చేంజ్ ఏమీ లేదు. చూసారు సార్, రెండు ఒకలవే, ఫ్లిప్కార్ట్ కానీ షాప్సీ కానీ రెండు ఒకలవే. సో ఇక్కడ ఈ డిఫరెన్స్ అనేది ఏమీ లేదు. సో ఫ్లిప్కార్ట్ వాళ్ళు లాంచ్ చేసిన షాప్సీయే, మరి ఫ్లిప్కార్ట్ కూడా వాళ్ళదే, ప్రోడక్ట్ కూడా సేమ్ ప్రోడక్టే. అండ్ ఒకటి, మన కార్ట్లో ఫ్లిప్కార్ట్లో పెడితే షాప్సీలోనే అవే చూపిస్తుంది. మన 2 యాప్స్లో ఎక్కడ ఏది కార్ట్లో పెట్టినా మనకు చూపిస్తుంది. సో మీరే తెలుసుకోండి.